చెక్కలు తయారు చేసుకుంటాం. ఒక బౌల్ తీసుకొని అందులో నేను 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే పిండిలు ఒత్తుకునేటప్పుడు చెక్కలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఆ నీళ్లు తెల్లిన తర్వాత అందులోకి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా మరిగిన తర్వాత బియ్య పిండి అందులో వేసుకునేదానికి. 2 ఎర్రగడ్డలు, 10 పచ్చిమిరపకాయలు, 1 తెల్లగడ్డ అంతా పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని అందులో కలుపుకునేసి బాగా తెల్లాల. 1 గ్లాసు నీళ్ళకి 1.5 కప్పు బియ్య పిండి వేయాలి. దానిలో ఇలా తెల్లబెట్టిన దానిలో బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా 1 కప్పు శనగపిండి, తినే శనగపప్పు పొడి చేసుకొని అందులో కలుపుకో. కలర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే కలర్ వేసుకోలే, రంగు వస్తుంది. అందులో 1/4 టీ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలా, మర్చిపోయాను, నీళ్ళల్లో తెల్లేటప్పుడే వేసుకోవాలా. దాన్ని కలిపేసుకొని మొత్తం ముద్దలాగా చేసుకోవాలి. దీన్ని ఈ రకంగా ముద్ద చేసుకున్న దాన్ని ఇలాగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న దాన్ని ప్రెస్లో పెట్టి ఒత్తి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని ఎర్రగా కాల్చుకొని ఈ రకంగా తీసుకోవాలి. ఎంతో రుచికరమైన చెక్కలు రెడీ టు ఈట్. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.